हेलो अंडी, अंदर की नमस्कार. वेलकम बैक टू अवर चैनल. ఈ రోజు నేను ఒక మరొక అగ్రికల్చరల్ ల్యాండ్తో మీ ముందలకు వచ్చేసానండి. ఇది వచ్చేసేసి మీరు చూసుకున్నట్టయితే టోటల్గా 6 ఎకరాల పొలం అనేది సేల్కి రావడం జరిగింది. సో ఈ 6 ఎకరాలు అనేది టోటల్గా చూసుకున్నట్టయితే కేవలం 2 ఎకరాల్లో మాత్రమే పంట అనేది వేశారండి. సో మీ ముందలే కనిపిస్తుంది ఎంత మంచిగా పచ్చగా గ్రీనరీతో ఎంత హెల్దీగా పంట అనేది పండిందో. సో వీడియోని పూర్తిగా చూడండి. నేను పంట వివరాలు ప్లస్ ఎకరం ఎంత ధరకి పలుకుతుంది ప్లస్ టోటల్గా ఎన్ని ఎకరాలు అవన్నీ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అలానే ఎవరైనా గనక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలానే నోటిఫికేషన్కి గంట సింబల్ పైన కూడా క్లిక్ చేసేయండి. అప్పుడే మేము పోస్ట్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ ముందులకు వచ్చేస్తుంది. ఇక వీడియో యొక్క పూర్తి వివరాల్లోకి వెళ్తే చెప్పాను కదా అండి, ఇది వచ్చేసి టోటల్గా 6 ఎకరాల పొలం అనేది అమ్మకానికి రావడం జరిగిందన్నమాట. అండ్ ఎకరం ధర గనక మీరు చూసుకున్నట్టయితే కేవలం అంటే కేవలం 15,000కి మాత్రమే ఈ పొలం అనేది అమ్మకానికి రావడం జరిగింది. ఈ 15,000 అనేది అంటే 15,000కి మీకు ఎకరం అన్నట్టుగా ఇస్తున్నారండి. అండ్ మీరు చూసుకున్నట్టయితే టోటల్గా 6 ఎకరాలు అన్నాను కదండి. అండ్ ఇక్కడ చూసినట్టయితే వాటర్ కూడా ఎలాంటి కైండ్ ఆఫ్ ఇబ్బంది అనేది ఉండదన్నమాట. వాటర్ ఇన్ఫ్లో కూడా చాలా చాలా బాగుంది. అండ్ 24 అవర్స్ మీకు కరెంటు కూడా ఉంటుందన్నమాట. కరెంటు కోత ఎక్కువ ఉండదు. క్లియర్ టైటిల్ ల్యాండ్ అండ్ ఏదైతే ఈ భూమి ఉంటుందో మీకు రిజిస్ట్రేషన్ అయిన ల్యాండ్ అన్నమాట. రిజిస్ట్రేషన్ కూడా వితిన్ 1 డేనే కంప్లీట్ అయిపోతుంది. మీకు 1 to 24 to 48 అవర్స్లో రిజిస్ట్రేషన్ అనేది కూడా కంప్లీట్ అయిపోతుంది. మా సైడ్ నుంచి వెరిఫై చేసుకున్న తర్వాతే ఛానల్లో పోస్ట్ చేయడం అనేది జరిగింది. అండ్ యాక్చువల్గా చూపించినట్టయితే యాక్చువల్ రేట్కి ఇవ్వట్లేదండి, చాలా తక్కువ ధరకి ఇస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ పెళ్ళిళ్ళ సీజన్ అయిపోతుందేమో అనుకొని రైతు తన చిన్న కూతురు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పెళ్ళి అన్నట్టుగా కోసమై మనీ ఏర్పాటు అవ్వట్లేదు. సరైన సమయానికి డబ్బులు అనేవి అందుబాటులో రాలేకపోవడంతో ఇంకా పొలం అనేది అమ్మకానికి పెట్టేసేసి కూతురు పెళ్ళి అన్నట్టుగా వీళ్ళు నిశ్చయించుకోవడం అనేది జరిగిందనమాట. అందుకని చెప్పేసి పొలం అనేది అమ్మకానికి పెట్టడం అనేది జరిగిందండి. అండ్ టోటల్గా చూసుకున్నట్టయితే చెప్పాను కదండి, మొత్తం 6 ఎకరాల పొలం అనేది అమ్మకానికి వచ్చిందన్నమాట. ఈ 6 ఎకరాల్లో మీకు ఎకరం ధర వచ్చేసేసి 15,000 చెప్తున్నారు, అంటే 15,000 చెప్తున్నారు. సో టోటల్గా 6 ఎకర్స్ కాబట్టి మీ ఫైనల్ ప్రైస్ వచ్చేసి 90,000 అన్నట్టుగా ఇస్తున్నారండి. మీరు దాన్ని స్ప్లిట్ చేసుకొని ఒకవేళ కనుక మీకు మొత్తము 6 ఎకరాలు కొనలేని పరిస్థితి ఉన్నట్టయితే మీరు 3 ఎకరాలు అన్నట్టు కూడా తీసుకోవచ్చండి. ఆ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ చెప్పాను కదండి, దీని వచ్చేసేసి కంప్లీట్ కూడా ఇంకా మొత్తం ఫార్మింగ్ అనేది చేసుకునే పరిస్థితి లేక ఇంకా వీళ్ళు ఏం చేశారంటే సగం పొలం అనేది అలానే ఖాళీగా చాలా టైం నుంచి పెట్టడం అనేది జరిగింది. చూస్తున్నారు కదండి, అంత ఖాళీగా కూడా ఫార్మింగ్ చేయకుండా ల్యాండ్ పెట్టినా కూడా ఈ ల్యాండ్ అనేది మీరు చూసినట్టయితే ఎంత కూడా ఎండిపోకుండా గ్రీనరీ అనేది ఇంకా కనిపిస్తుంది. దీన్ని బట్టి మీరు ఇమాజిన్ అనేది చేసుకోవచ్చు అన్నమాట, దట్ ఈ పొలం అనేది ఎంత బాగా అగ్రికల్చరల్ ల్యాండ్కి అన్నట్టుగా సపోర్ట్ చేస్తుందని చెప్పేసి. అండ్ మీరు ఆ గుడిసె టైప్లో ప్లస్ కాంపౌండ్ వాల్ అనేది చూస్తున్నారు కదండి, అది మీరు దాన్ని కూడా కోళ్ల ఫామ్ అన్నట్టుగా లేకపోతే మేకలు ఏవైతే చిన్న చిన్న యానిమల్స్ అన్నట్టుగా ఫార్మింగ్ అన్నట్టుగా చేసుకోవచ్చు, అలా కూడా మీరు చేసేసుకోవచ్చు. అండ్ లేదు అనుకుంటే ఏమైనా చిన్న చిన్న సామాన్లు స్టోరేజ్ రూమ్ లాగా పైన షెడ్ వేసుకొని మీరు అలా కూడా వాడుకోవచ్చు అన్నమాట. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే మీకు ఆ షెడ్ది మొత్తము ల్యాండ్ ప్లస్ మీకు 6 ఎకరాలు అనేది ఫైనల్ ప్రైస్ 90,000 చెప్తున్నారండి. మీరు స్ప్లిట్స్ లాగా కూడా మీరు తీసుకోవచ్చు అన్నమాట. స్ప్లిట్స్ లాగా అంటే మొత్తము 6 ఎకరాలు కాకుండా 3 ఎకరాలు చొప్పున అన్నట్టు కూడా తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇమ్మీడియట్ బయ్యర్స్ అన్నట్టుగానే చూస్తున్నారండి, ఎందుకంటే మ్యాక్సిమం సంక్రాంతి తర్వాత అన్నట్టుగా పెళ్ళి అనేది పెట్టుకోవడం జరిగింది. అంత లోపలే ఇంకా అమ్మేసేసుకొని తర్వాత పెళ్ళి ఏర్పాట్లు అన్నట్టుగా చూస్తున్నారండి. ఇంకా మీ ఆర్థిక పరిస్థితి కాస్త బాగాలేకపోవడం వల్లే ఇంకా అమ్మకానికి వచ్చింది లేదు అంటే ఇది పొలం వైజ్గా చూసుకున్నట్టయితే మంచిగా లక్షల్లో దిగుబడి వచ్చే నేల అన్నట్టుగా చెప్తున్నారండి. చెప్పడమే కాదు మీ ముందర లైఫ్ ప్రూఫ్ అనేది కూడా కనిపిస్తుంది. చూస్తున్నారు కదా గ్రీనరీ అనేది ఎంత మంచిగా ఉందో పొలం అంతటా. మీరు చూసుకున్నట్టయితే
ఎవరైతే దీంట్లో ఎలాంటి అంటే వరి కానివ్వండి చెరుకు కానివ్వండి ఎలాంటి పంట వేసినా కూడా చాలా చాలా బాగా మీకు అవుట్పుట్ అనేది వస్తుందన్నమాట. ఎస్పెషలీ మీరు వరిగా కాకుండా మీరు ధాన్యం కానివ్వండి ఏదైనా పండించవచ్చు, లేదు అనుకుంటే ఆకుకూరలు కానివ్వండి ఇలా పండించుకోవచ్చు అన్నమాట. అండ్ బయట మార్కెట్లో మీరు చూసుకున్నట్టయితే షుగర్ కేన్కి చాలా చాలా బాగా ఏమంటారు మీరు ప్రాఫిట్స్ అనేవి బయట చాలా బాగా ఉందన్నమాట. మార్కెట్లో డిమాండ్ అనేది కూడా ఉంది, మీరు అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు అన్నమాట. ఓవరాల్గా చూసుకున్నట్టయితే పొలం అనేది మంచి గ్రీనరీగా చాలా చాలా బాగుందండి. అండ్ మీరు కనుక దీంట్లో వచ్చేసేసి మీకు చూసారు కదండి 6 ఎకర్స్లలో మీకు ముందు చెప్పినట్టే 2 ఎకర్స్ ల్యాండ్ అనేది ఆల్రెడీ పంట అనేది వేయడం జరిగిందన్నమాట. అండ్ మిగతాది ఏదైతే 4 ఎకర్స్ ల్యాండ్ అనేది ఉందో అది ఇంకా సాగు చేయకుండా మరీ ఎండిపోకుండా ఉండడానికి ల్యాండ్ అన్నట్టు కొంచెం నీళ్ళు అనేది పంపిణీ అనేది చేస్తున్నారు. అండ్ ఈ టోటల్ పొలంలో కనుక మీరు చూసుకున్నట్టయితే టోటల్గా మీకు 3 మోటార్ పంపులు అనేవి ఉన్నాయి అన్నమాట. మొత్తం పొలం కన్నట్టుగా మొత్తం మీరు మోటార్ ఆన్ చేయకుండానే న్యాచురల్గా అదే వాటర్ అన్నట్టుగా సరఫరా అవుతుంది. లైట్గా మోటార్ ఆన్ అనేది పెట్టేసేసినట్టయితే మీకు కరెంటు ఖర్చులు కూడా కోత అనేది ఎక్కువ ఉండదు, అండ్ కరెంటు కూడా ఎక్కువ కన్జ్యూమ్ అనేది చేసుకోదు అన్నమాట. ఎందుకంటే మీరు మోటార్ ఆన్ చేయాలంటే బోర్ జనరల్గా ఆన్ చేసి పొలం అంతా నీళ్ళు కట్టేటప్పటికి ఎలక్ట్రిసిటీకే అక్కడ ఎక్కువైపోతుంది కాబట్టి అలాంటి అవసరం లేకుండా న్యాచురల్గా మీకు చాలా ఫీట్లో అన్నట్టుగా బోర్ అనేది తవ్వేసేసి మీకు పొలంకి మొత్తం నీళ్ళు అందే విధంగా అన్నట్టుగా పెట్టడం అనేది జరిగిందండి. అండ్ వాటర్ ఇన్ఫ్లో అనేది కూడా మీరు చూస్తున్నారు కదా ఎంత మంచిగా ఉందో మీకు. అండ్ అంతేకాకుండా మీరు ఎలాంటి కైండ్ ఆఫ్ పంట వేసినా కూడా మీకు ఇది ఎర్ర రేగండి నేల అయితే కాదండి, మీరు అది చూడడానికి అలా కనిపిస్తుంది ఎర్ర రేగండిలో వేసారా ఇంత న్యాచురల్గా ఇంత మంచిగా పండింది అని చెప్పేసి, బట్ కాదండి నార్మల్గా సాగు చేసే నేలనే అనమాట. బట్ అగ్రికల్చరల్ వైజ్గా చూసుకున్నట్టయితే మీ ముందలే లైఫ్ ప్రూఫ్ అన్నట్టు కనిపిస్తుంది కదా. సో మంచి పొలం అంతటా మీరు చూసుకున్నట్టయితే మంచి ఫార్మింగ్కి అయితే బాగా సపోర్ట్ చేస్తుంది అన్నమాట. అండ్ క్లియర్ పేపర్ వర్క్ అయితే ఉంది, ఎందుకంటే మేము పోస్ట్ చేసే ప్రతి ఒక్క వీడియోలో అంటే రైతు బంధు అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుందా లేదా అవన్నీ మా సైడ్ నుంచి వెరిఫై చేసిన తర్వాతే మేము ఛానల్లో పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ ల్యాండ్ ఏదైతే మీరు చూస్తున్నారో మీ ముందర కనిపించే ల్యాండ్ కూడా మీకు వచ్చేసేసి ఈ ల్యాండ్ కూడా రైతు బంధు అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది, మా సైడ్ నుంచి వెరిఫై చేసిన తర్వాతే మేము ఛానల్లో పోస్ట్ చేయడం అనేది జరిగిందండి. సో మళ్ళీ మీ రెఫరెన్స్ కోసం మళ్ళీ డీటెయిల్స్ అనేవి రిపీట్ చేస్తున్నానండి. ఇది వచ్చేసేసి యాక్చువల్గా అయితే ఇంకా ఎక్కువ రేటే ఉంటుంది పొలంకి, కాకపోతే కూతురు పెళ్ళి అనేది నిశ్చయించుకున్నారు కాబట్టే ఈ పొలం అనేది చాలా చాలా తక్కువ ధరకు అన్నట్టుగా అమ్ముతున్నారండి. తక్కువ ధర అంటే ఎకరం కనుక మీరు చూసుకున్నట్టయితే కేవలం 15,000 మాత్రమే ఎకరం అనేది పలుకుతుంది. టోటల్గా చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ 6 ఎకరాల భూమి అంటే 6 ఎకర్స్ ల్యాండ్ అనేది అమ్మకానికి వచ్చింది. 6 ఎకర్స్ టోటల్ ఫైనల్ ప్రైస్ వచ్చేసి 90,000 అనమాట. టోటల్గా 6 ఎకర్స్ ఎవరైతే ఎఫర్ట్ చేయలేని వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసమై 2 ఎకర్స్ అన్నట్టు కూడా పర్లేదు అన్నట్టుగా చెప్పడం అనేది జరిగింది. అండ్ ఫైనల్ ప్రైస్ అంతా కలుపుకుంటే మీకు 90,000 వస్తుంది. నెగోషియేట్ అయితే చేయరండి, ఇదే ఫైనల్ ఫిక్స్డ్ ప్రైస్. అండ్ ఈ అమౌంట్ ఈ ఆఫర్ ప్రైస్ కేవలం సంక్రాంతి వరకు మాత్రమే ఉంటుంది, దాని తర్వాత పెళ్ళి అనేది పెట్టుకున్నారు కాబట్టి ఒకవేళ అమ్మకం అంత లోపల ఏదో ఒక విధంగా అమ్మేసుకునే ఛాన్సెస్ అన్నట్టు ఉన్నాయి అన్నట్టుగా చెప్పారండి. అండ్ టోటల్గా మీరు చూస్తున్నారు కదండి ఇక్కడ ఎరువు అట్లాంటివి ఏమి వేయకపోయినా కూడా ఎంత గ్రీనరీ అన్నట్టు కనిపిస్తుందో అదే ఫార్మింగ్కి అయితే చాలా చాలా బాగా సపోర్ట్ చేస్తుందన్నమాట. పేపర్ వర్క్స్ కూడా మొత్తం క్లియర్గా ఉన్నాయి, అండ్ ల్యాండ్ కూడా మంచి క్లియర్ టైటిల్లో, అండ్ వాటర్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచి వాటర్ ఇన్ఫ్లో అనేది కూడా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసేసి ఇక్కడ కూలీకి అన్నట్టుగా మీరు రైతులను అన్నట్టుగా హైర్ చేసుకోవచ్చు అన్నమాట. వాళ్ళే మొత్తం పొలం పనులంతా చేసేసి సాగు చేసేసి మొత్తం ఎంత వచ్చింది అన్నట్టుగా మీకు ఇస్తారండి, డైలీ బేసిస్ పైన, వీక్లీ బేసిస్ పైన, మంత్లీ బేసిస్ పైన. అలా కూడా ప్రతి ఒక్క ప్లేసెస్లో ఇట్లాంటి కూలీగా అంటే ఫార్మింగ్ చేయడానికి అన్నట్టుగా రైతులు కూడా దొరుకుతారండి. మీరు అలా కూడా హైర్ చేసుకొని మొత్తం పొలం పనులు అన్నట్టుగా చేయించుకోవచ్చు అన్నమాట. సో ఏవైతే ఇలా ఎమర్జెన్సీ ఇమీడియట్ సేల్స్ అనే ల్యాండ్స్ ఉంటాయో అలాంటివి మీ ముందరికి రెగ్యులర్ బేసిస్ పైన తీసుకొస్తూనే ఉంటానండి. అలాంటివి మాత్రమే మీకు చాలా చాలా తక్కువ ధరకు అన్నట్టుగా అమ్మకానికి వస్తాయి. ఈ మధ్యకాలంలో హౌసెస్ కూడా చాలా తక్కువ ధరకు అన్నట్టుగా అమ్మకానికి రావడం జరుగుతుందండి. అలాంటి హౌసెస్ కూడా
మీ ముందరకు తీసుకొస్తాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇలా సొంత ఇంటి కళ అనేది ఉంటుంది కాబట్టి మీ అందరి కోసం అలాంటి హౌజెస్ని కూడా రెగ్యులర్ బేసిస్ పైన తీసుకొస్తూనే ఉంటాను. ఇవన్నీ మిస్ అవ్వకూడదు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్కే గంట సింబల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే మేము పోస్ట్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ ముందరకు వచ్చేస్తుంది అండ్ మీరు ఏ వీడియో కూడా మిస్ అనేది అవ్వరన్నమాట. అండ్ స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి, ఎందుకంటే స్కిప్ చేయడం వల్ల ఏదైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వీడియో మొత్తం చూసేసారు కదండి, ఇంత మంచి గ్రీనరీ ఉన్న అగ్రికల్చరల్ పంట అనేది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందులోకి వచ్చేస్తాను. అండ్ ఇలానే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఎవరైతే ఇలాంటి వీడియోస్ కోసం చూస్తున్నారో వాళ్ళకు కూడా వీడియోస్ని ఫార్వర్డ్ చేయండి. అప్పుడే మాకు ఇంకా ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్గా ఉంటుంది అండ్ మీకోసం మరిన్ని వీడియోస్ అనేవి తీయగలుగుతాము. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.